ప్రజల్ని ప్రశ్నం చేసుకోవాలంటే నాయకులు ఏం చేయాలి? అసలు ప్రజలు ఓట్లు వేయాలంటే నాయకుల నుండి ఏం కోరుకుంటారు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓటర్ల మనసులో ఏమి ఉంది అనేది నాయకుడికి కాదు, ఆ దేవుడికి కూడా తెలియదు. దేవుణ్ణి ప్రశ్నం చేసుకోవాలంటే ప్రసాదాలు పెట్టినట్లు ఓటర్ని ప్రశ్నం చేసుకోవడానికి నాయకులు కూడా సంక్షేమ పథకాలనే ప్రసాదాలు వడ్డిస్తూ ఉంటారు. అయినా కూడా ఓటు పడుతుందో లేదో అనుమానమే. అది రీసెంట్గా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రుజువైంది. హుజూరాబాద్ ప్రజలకి కేసీఆర్ వేల కోట్ల రూపాయల పథకాలు, నాన్ వెజ్ భోజనాలు, మందు, డబ్బులు ఇలా ఏ లోటు లేకుండా చూసుకున్నా కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికలో పరాజయం తప్పకపోవడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆలోచనలో పడ్డారు. ఈ హుజూరాబాద్ దెబ్బకి పొరుగు తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణికి పుట్టిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. సొంత జిల్లా బద్వేల్లో తనకన్నా ఎక్కువ ఆధిక్యంతో తమ పార్టీ అభ్యర్థి గెలుపొందిన ఆనందం ఆయనలో ఆవిరైనట్లు తెలుస్తుంది. హుజూరాబాద్ ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసీఆర్ అక్కడ తన నాయకత్వంపై తిరుగుబాటు చేసి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ను ఓడించడం కోసం అనుసరించిన వ్యూహంతోనే ఏపీలో మరోమారు అధికారంలోకి రావాలని మొదటిసారి అధికారం చేపట్టిన రోజు నుండే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలను గాలికి వదిలేసి కేవలం సంక్షేమ పథకాల అమలు ద్వారా వివిధ వర్గాల ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చుకొని సొంత పార్టీ బలంతోనే సంబంధం లేకుండా రెండోసారి గెలుపొందాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నా, ఉద్యోగుల జీతభత్యాలకు సైతం ఇబ్బందులు పడుతున్నా వీలైనన్ని అప్పులు చేసి సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన దళిత బంధు టీఆర్ఎస్ని గెలిపించలేకపోయింది. కేవలం సంక్షేమ పథకాలే తనను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెడతాయన్న అంచనాలు తలకిందులవుతాయనే సంకేతం జగన్ గారికి లభించినట్లయింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు సైతం అధికార పార్టీకి ఓటు వేయకపోవడం ఆందోళన కలిగిస్తుంది. హుజూరాబాద్ ఫలితాన్ని నిశితంగా గమనిస్తే నియోజకవర్గం పరిధిలోని 23,183 దళిత కుటుంబాల్లో 40,000కు పైగా ఉన్న దళిత ఓట్లన్నీ గుంపగత్తగా దక్కించుకోవాలనే కేసీఆర్ ప్రయత్నం వెక్కించింది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నా ఆశించిన మేరకు ఓట్లు రాలేదు. ఇక ఏపీ విషయానికి వస్తే సంక్షేమం తప్ప అభివృద్ధి పనులేవి జరగలేదని ఇప్పటికే సొంత పార్టీ వారి నుంచి అసంతృప్తి ఎదురవుతుంది. మొత్తం అధికార యంత్రాంగాన్ని పార్టీ యంత్రాంగం వలె మలుచుకొని స్థానిక సంస్థ ఎన్నికలు ఉప ఎన్నికల్లో ప్రభావం చూపినా సాధారణ ఎన్నికల్లో అది సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు అనుభవం స్పష్టం చేస్తుంది. నాడు చంద్రబాబును ఎద్దేవా చేసిన వాళ్లే నేడు చంద్రబాబు తప్పుల్ని చేస్తున్నారు. ఇక ప్రజల ప్రసన్నం కోసం జగన్ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకం లేదు. అయితే అవన్నీ కూడా రేపటి రోజున ఓటుగా మారే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. హుజూరాబాద్లో ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందిన వర్గాల నుండి పూర్తి మద్దతు లభించకపోగా వారి కారణంగా ఇతర వర్గాలకు కేసీఆర్ దూరం కావాల్సి వచ్చింది. ఈటెల రాజేందర్ పట్ల వ్యవహరించిన తీరు పట్ల ప్రజలతోనే కాకుండా సొంత పార్టీ వర్గాల్లో సైతం కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి ఏపీలో జగన్కు ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముందు ప్రకటించిన విధంగా వచ్చే డిసెంబర్లో మూకుమ్మడిగా మంత్రివర్గాన్ని మార్చితే ఎదురుకాగల రాజకీయ పరిణామాల గురించి ఈ సందర్భంగా జగన్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వాలు గత జయాపజయాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాల విషయంలో జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి వైపు ఆలోచిస్తే ప్రజలు ప్రసన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.